వెల్కమ్ టు సినిమా టాకిస్ జబర్దస్త్ సినిమా ముచ్చేట్లతో ఇవాల్టి సినిమా టాకీస్ రెడీగా ఉంది చలో చూసేద్దాం రండి రాజకీయాలతో యాక్టర్స్ కు అభినవ భావ సంబంధాలు ఏర్పడుతున్నాయి చాలా మంది యాక్టర్లు తమ యాక్టింగ్ కెరియర్ కంటిన్యూ చేస్తూనే పొలిటికల్ గా కూడా రాణిస్తూ ఉన్నారు కొంతమంది ఏమో తమ సినీ కెరియర్ ని పక్కన పెట్టి ఫుల్ టైం పొలిటిషియన్స్ గా మారుతున్నారు వారిలో హీరో హీరోయిన్లతో పాటు స్టార్ కమిడియన్స్ కూడా ఉన్నారు స్క్రీన్ మీద కడుపుబ్బ నవ్వించి ఎంటర్టైన్ చేస్తున్న కమిడియన్స్ పాలిటిక్స్ లో మంచి పదవులు కూడా దక్కించుకుంటున్నారు మిగతా లాంగ్వేజెస్ తో పోలిస్తే తెలుగులో ఎక్కువగానే కమిడియన్స్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న తెలుగు కమిడియన్స్ చాలా మంది ఉన్నారు వీరిలో ముందుగా స్టార్ కమిడియన్ బ్రహ్మానందం గురించి మాట్లాడుకుందాం ఆయన నటనకి కామెడీ టైమింగ్కి ఉన్న క్రేజే వేరు అయితే ఆయన వయసురిత్యానో లేక వేరే ఏవైనా కారణాల వల్ల తెలియదు కానీ ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయడం లేదు అటు రాజకీయాల్లో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండకపోయినా డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా రీసెంట్ గా కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున తనకు బాగా కావాల్సిన వారి కోసం ప్రచారం చేశారు అయితే ఇది పూర్తిగా ఫ్రెండ్షిప్ కోసమేనని పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు మరో స్టార్ కమిడియన్ అలీ ఇటు సినిమాల్లో నటిస్తూనే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు ప్రస్తుతం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు రాబోయే ఎలక్షన్స్ లో వైసీపీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక మరో సూపర్ కమిడియన్ వేణుమాధవ్ ఒకవైపు టీడీపీకి ప్రచారం చేస్తూనే పవన్ ఎక్కడ ఉంటే అక్కడ వేణుమాధవ్ ఉన్నట్టే అంటూ జనసేనకి కూడా సపోర్ట్ చేశారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చనిపోక ముందు నుంచే చాలా కాలం నుంచి సినిమాలకి దూరంగా ఉన్నారు ఇక బాబుమోహన్ సంగతి అయితే చెప్పనక్కర్లేదు నైన్టీస్ లోనే సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసి ఫుల్ టైం పొలిటీషియన్ గా మారిపోయాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున మెదక్లోని ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి బీజేపీలో కంటిన్యూ అవుతున్నారు డిఫరెంట్ మేనరిజం పంచ్ టైమింగ్ లతో చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు పోసాని కృష్ణమురళి ఈయన ఓ పక్క సినిమాలు చేస్తూనే రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో వైసీపీలో చేరి ప్రస్తుతం ఏపీ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా సినిమాలు చేస్తూనే పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఏపీ స్టేట్ సెక్రటరీగా పనిచేశారు ఆ తర్వాత టీటీడీ ఛానల్ ఎస్విపిసి చైర్మన్ గా పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో వైసీపీని వీడి జనసేనలో జాయిన్ అయ్యారు ఇక వీళ్ళందరి పాటలోనే మరో కమిడియన్ సప్తగిరి పాలిటిక్స్ లో అడుగు పెడుతున్నారు ప్రేమ కథా చిత్రంలో నువ్వు అప్పుడే వచ్చేసావా అక్క అనే డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు రీసెంట్ గా చంద్రబాబు అంటే గౌరవం అంటూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తాను అని ప్రకటించాడు ఇలా మన కమిడియన్స్ తెర మీద నవ్విస్తూనే సీరియస్ పాలిటిక్స్ లోకి ఎంట్రై మంచి పదవుల్లో కూడా నిలదొక్కుంటున్నారు వస్తారో వేచి చూడాల్సిందే బాహుబలితో వరల్డ్ లెవెల్లో అభిమానులను సంపాదించుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ దీంతో లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఆది ఫస్ట్ రోజే రికార్డు కలెక్షన్లు సాధించింది రామాయణం బేస్డ్గా వచ్చిన ఈ మూవీలో ప్రభాస్ శ్రీరామునిగా కృతి సీతాదేవిగా నటించారు తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ అయిన ఆదిపురుషు ఫస్ట్ డే కలెక్షన్లు అదిరిపోయాయి ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఏ ఇండస్ట్రీలో అయినా సరే మంచి మార్కెట్ ఉంది దీంతో బాహుబలి తర్వాత ఆయన సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఆదిపురుషు ను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మొత్తం ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ నడిచింది మొదటి రోజు నూట ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి వీకెండ్ మొత్తం ఇదే ట్రెండ్ కంటిన్యూ అయింది రిలీజ్ కు ముందే రెండు వందల కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసింది పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ అనుకోని విధంగా ప్లాప్ కొట్టింది అయితే సినిమా రిలీజ్ కంటే ముందే ప్రభాస్ ఇమేజ్ బేస్డ్ గా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో నూట ఐదు పాయింట్ రెండు సున్నా కోట్ల బిజినెస్ చేసింది ఇక సుజిత్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ నటించిన సాహో తెలుగులో పెద్దగా నడవకపోయినా హిందీలో బాగా రన్ అయింది రెండు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తెలుగులో నూట ఇరవై ఒకటి పాయింట్ ఆరు కోట్ల బిజినెస్ అయింది రాజమౌళి ప్రభాస్ ల కాంబోలో వచ్చిన బాహుబలి టూ కలెక్షన్లలో రికార్డులు తిరగరాసింది తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నూట కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అయితే అన్ని భాషల్లో కలిపి మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడమే కాకుండా బ్రేక్ ఇవెన్ కూడా దాటింది అదే బాహుబలి వన్ కూడా మంచి వసూళ్లను సాధించింది వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు మూవీగా ఇది రికార్డులు క్రియేట్ చేసింది అన్ని భాషల్లో కలిపి నూట పద్దెనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అన్ని భాషల్లో కలిపి చూసిన ప్రభాస్ మూవీస్ వచ్చినంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ హీరోకి రాలేదు అంతేకాదు ఆది పురుష్ ఎఫెక్ట్ ప్రభాస్ చేయబోయే మిగతా సినిమాలకు కూడా ఉంటుందని చాలా హోప్స్ తో ఉన్నారు ప్రొడ్యూసర్స్ దీపక్ సరోజ్ తన్వినేగి హీరో హీరోయిన్ గా వస్తున్న సినిమా సిద్ధార్థురాయ్ స్టార్ హీరోలకు చిన్నప్పటి పాత్రలో నటించిన దీపక్ ఫస్ట్ టైం కథానాయకుడిగా వస్తున్నాడు వి యశస్వి దర్శకత్వంలో వస్తున్న జయ ప్రదీప్ పూడి సుధాకర్ ఈోయినా కలిసి నిర్మిస్తున్నారు ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో ఇంప్రెస్ చేసిన టీం ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసింది చెలియా చాలు అనే పాటను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేస్తారు నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావు మన్మధుల్ లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ డైరెక్ట్ చేసిన భాస్కర్ కొద్ది గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా జిలేబీ విజయభాస్కర్ కొడుకు శ్రీకమల్ హీరోగా వస్తున్న ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ శివాణి రాజేంద్ర కీలక మణి శర్మ బిజియం అందిస్తున్నారు గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించింది మూవీ టీం ఇవి ఇవాల్ సినిమా టాకిస్ విశేషాలు రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ న్యూస్